ఏపీలో మద్యం బాబులకు కిక్కిచ్చించే న్యూస్. ఎన్నో రోజులుగా చూసిన ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. రేపటి నుంచి బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి రాబోతోంది. అది కూడా 99 రూపాయలకే నాణ్యమైన లిక్కర్. జగన్ తీసుకొచ్చిన పిచ్చి బ్రాండ్ల పీడ విరగటైంది. బుధవారం నుంచి ప్రైవేట్ మద్యం షాపులు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా పూర్తయింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు చేశారు. లాటరీలో మహిళలు సైతం లిక్కర్ షాపులు దక్కించుకున్నారు. అత్యధికంగా విశాఖలో 31 మద్యం షాపులను మహిళలు దక్కించుకోగా విజయనగరం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 24, ఎన్టీఆర్ జిల్లాలో 20, అనంత జిల్లాలో 19 మద్యం షాపులను మహిళలే దక్కించుకున్నారు. మొత్తం 3,396 లిక్కర్ షాపులు ఉంటే 345 మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకోవడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో లాటరీ ప్రక్రియ ఎన్నికలను తలపించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు యూపీ నుంచి టెండర్లు వేసి మద్యం షాపులను దక్కించుకున్నారు వ్యాపారులు. ఎన్టీఆర్ జిల్లాలో 16 సిండికేట్గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసిన అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెన్నుతిరిగారు. ఇవాళ సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకుని రేపటి నుంచి దుకాణాలను తెరవనున్నారు.